విశాఖలో వైసీపీ పాదయాత్ర వాహనదారులను ఇక్కట్లకు గురి చేసింది. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఎంపీ విజయసాయి రెడ్డి పాదయాత్ర చేపట్టడంతో శీలానగర్ నుంచి గాజువాక వరకు ట్రాఫిక్ స్తంభించిపోయింది. భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సులు, ద్విచక్ర వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఎటూ దారి లేకపోవడంతో పసిపిల్లలతో వెళుతున్న వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించడం పోలీసులకు తలకు మించిన భారమైంది. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి మూర్తి ఫోన్ లైన్ లో అందిస్తారు. మూర్తి, ట్రాఫిక్ జామ్ పై వాహనదారులు ఏమంటున్నారు? అలాగే ఎవరైనా దీనిపై ట్రాఫిక్ పోలీసులు స్పందించారా? రేషన్, ఈరోజు వైసీపీ చేపట్టిన పాదయాత్ర చాలా సుదీర్ఘ సమయం పాటు సాగింది. మనం చూసినట్లయితే దారి పొడవున ట్రాఫిక్ జామ్ అనేది చాలా స్పష్టంగా కనిపించింది. వాహనదారులతో పాటు పాదచారులు కూడా నానా అవస్థలు పడ్డారు. ఆర్టీసీ బస్సులు కూడా ఎక్కడికక్కడ ఆగిపోయాయి. టూ వే ట్రాఫిక్ లో కూడా వన్ వే గా మారిపోయింది. మొత్తం మీద చాలా ఇరుకైన రోడ్లలో ఈ వాహనదారులు అయితే చాలా ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా చంటి పిల్లలతో ప్రయాణాలు చేసే వాళ్ళు అయితే మాత్రం ఒక దశలో బస్సు దిగి బయటికి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. మొత్తం మీద ఏ వాహనం కూడా కదలలేని పరిస్థితుల్లో విశాఖలో ట్రాఫిక్ జామ్ ఎప్పుడు లేని విధంగా మనకి ఈరోజు మన టీవీ5 చూపించిన దృశ్యాల ద్వారా మనకు అర్థమవుతుంది. ఎవరికి వారే స్వచ్ఛందంగా ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించుకునే పరిస్థితి వచ్చింది. ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ట్రాఫిక్ ను సరిదిద్దారు తప్ప పోలీసులు మాత్రం ఒక దశలో ట్రాఫిక్ ను పూర్తిగా కంట్రోల్ చేయలేని పరిస్థితిలో వచ్చేసింది. అసలు ఇంత పెద్ద ర్యాలీకి అనుమతులు ఎలా వచ్చాయి? అదే ఇతర పార్టీలకి అయితే అనుమతులు నిరాకరించే పోలీసులు ఈ ర్యాలీకి ఎలా అనుమతించారనే దాని మీద కూడా సర్వత్రా ఒక నిరసన అయితే వ్యక్తమవుతుంది. వాహనదారులు మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంటలు గంటలుగా వాహనాలు నిలిచిపోయి ముఖ్యంగా శీలానగర్ నుంచి గాజువాక వెళ్లే మార్గంలో వాహనాలు పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. రచన్, థ్యాంక్ యూ మూర్తి.